వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పీఠాపురం ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ జోస్యం చెప్పారు. యు కోతపల్లి మండలం కోమరగిరి గ్రామంలో ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కోమరగిరి గ్రామస్తులు ఎమ్మెల్యే వర్మకు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతిలిస్తూ బ్రహ్మరథం పట్టారు. మళ్లీ మీరే రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాలు చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే వర్మ ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ నాన్ లోకల్ అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తనతో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యయ్య, సత్యానంద్ రెడ్డి, బత్తుల చైతన్య రాజేష్ కుమార్, గండ్రా జగ్గారావు, కాటారి రాజాబాబు, స్వామిరెడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఈ దత్తుళ్ళు స్థానికేతరులు ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ వాళ్ళు కొమరగిరి రావద్దు అని మమ్మల్ని మేము ఆ రోడ్డు అంటే పోతుంటే ఏలం చేయడం జరిగింది. మేము సంస్కారం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు చెప్పా మీకే స్థానికేతరులకి ఎంత ఉంటే స్థానికుడైన నాకెంత ఉండాలని చెప్పి తెలియజేస్తా. కానీ నాకు సంస్కారం, నేను ఈ గ్రామంలో ఉండి అడుగుతున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం సీఎం ఎత్తులుంటే ఇద్దరూ చర్చకొచ్చి కొమరగిరిలో ఏం వేశారో ఒక కాగితం ప్రజలకి ఇవ్వండి. నేనేం చేశానో ఒక కాగితం ప్రజలకు ఇస్తాను. 10 కోట్ల రూపాయలు నెట్టి రోడ్లు వేసాం, కొత్త రోడ్లు వేసాం. మీరున్న మీ దత్తుళ్ళున్న 5-10 ఏళ్ళు కూడా కొమరగిరి పంటలు పండి కాదు. నేను వచ్చాక పురుషోత్తపట్నంతో 2 పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి. ఆడబడుచు బురదల్లో నడిచేవారు. నేను వచ్చాక 10 కోట్లతో రూపాయలతో రోడ్లు వేసాం. నన్ను ఈ గ్రామం అక్కున గుండెల్లో హత్తుకుని ప్రేమించే గ్రామం